హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డిజిటల్ ప్రింట్ శారీస్ని అయితే చూపిస్తున్నానండి. నాకైతే ఈ ప్రింటెడ్ శారీస్ చూపించినప్పుడల్లా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది అడుగుతున్నారు నన్ను కామెంట్ సెక్షన్లో, ఈ ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మీరు ఎక్కడ వేపిస్తున్నారు అని చెప్పేసి. ఈ ప్రింట్స్ అన్నీ కూడా నేనైతే వేయించినండి, మా ఫ్రెండ్ వీణా పద్మిని గారు వేయిస్తారనమాట. సో నేను ఎక్కువగా అయితే ఓల్డ్ పట్టు శారీస్ మీద, ఫ్యాన్సీ శారీస్ మీద అలా వేయించినవి ఎక్కువగా చూపించాను. బట్ ఈరోజు చూపించే అయితే టోటల్గా అన్నీ కూడా కొత్త శారీస్ అండి, కొత్త శారీస్ పైన డిజిటల్ ప్రింట్స్ అనమాట. సో మీలో డౌట్ రావచ్చు నేను, ఎందుకంటే ఈరోజు హ్యూజ్ శారీస్ ఉన్నాయి, ఒక్కసారి అయితే చూడండి, ఇవన్నీ కూడా కొత్త శారీస్ పైన వేయించినవి అనమాట. సో మీలో చాలామందికి డౌట్ వస్తుంది కదా, ఇన్ని కొత్త శారీస్ ఎవరు వేయించుకున్నారు అని. సో చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి గద్వాల్లో మగ్గాల దగ్గర నేసే వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళు పంపించారనమాట వీణా పద్మిని గారికి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అని అంటే ట్రెండ్కు తగ్గట్టు ఫాలో అవ్వాలి కదా. సో అందుకనమాట గద్వాల్లో నేసేవాళ్ళు ఈ శారీస్నన్నీ పంపించారండి, వీటి పైన ప్రింట్స్ వేయించుకొని వాళ్ళు అనేది సేల్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ని అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీటిల్లో చక్కగా పట్టు గద్వాలు ఉన్నాయి, కాటన్ గద్వాలు ఉన్నాయి, ఏజ్కి తగ్గట్టు ఎవరు ఎలా వేసుకోవాలన్నా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి, చిన్న బార్డర్స్ ఉన్నాయి, పెద్ద బార్డర్స్ ఉన్నాయి, చక్కగా మనకి నచ్చిని సెలెక్ట్ చేసుకొని మనం వేయించుకోవటానికి. సో మీలో ఎవరైనా గద్వాల్లో ఉండి చేనేత వాళ్ళు ఎవరైనా సరే ఇలా వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ శారీస్ మీద వేయించుకున్నప్పుడు ఏంటంటే మనకి పర్సనల్గా కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ప్రైజింగ్ అనేది మీరు వీణా పద్మిని గారిని కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి. లేట్ ఎందుకు, కొన్ని శారీస్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేయడం అయితే కుదరదు, ఫోల్డింగ్స్ కూడా పోతాయి కాబట్టి నేను కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. శారీస్ అన్నీ ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి. సో ఇలా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట, అంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ ఓపెన్ చేసి చూపించడం కష్టం కాబట్టి నేను కొన్ని డిజైన్స్ని అయితే చూపిస్తాను. సో ఓవరాల్గా అయితే ఇవి. సో ఇవన్నీ కూడా పట్టు గద్వాల్ శారీస్ అండి నేను చూపించాయి. సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ డార్క్ రాణి పింక్ అనమాట షేడ్ అనేది, ఇలా వస్తుంది మనకి. దానిపైన మధ్యలో అంతా కూడా ప్రింట్ వస్తుందండి, చక్కగా చూడండి. ఇది కూడా గోల్డ్ కలర్తో వేయించారు, గ్రీను అండ్ గోల్డ్ కలర్, అక్కడక్కడ మనకి చక్కగా మజెంతా పింక్ యూజ్ చేశారనమాట. సో మనం ఎప్పుడు కూడా శారీకి తగ్గట్టు కనుక మనం వేయించుకుంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అయితే చూడండి, సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, మనకి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది డిజైన్ అయితే. సో ఇదన్నమాట, మీకు కొన్ని శారీస్ని మాత్రం పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తానండి. పైన కింద వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుంది మనకి. సో శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. ఇది వచ్చేసి పల్లు పార్ట్ అన్నమాట, పల్లు తర్వాత ఇది వచ్చేసి ప్లెయిన్ అనేది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది. సో అన్నిటికీ కూడా బ్లౌజ్ ఉంటుందండి, ఎందుకంటే ఇవన్నీ కూడా పట్టు గద్వాలు, కొత్త శారీస్ కాబట్టి ప్రతి ఒక్కదానికి విత్ బ్లౌజ్ వస్తుందండి. లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్కి గ్రీన్ కలర్ వచ్చిందండి. సో హాఫ్ వైట్ అయితే నాకైతే చాలా చాలా ఇష్టము. శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. కొన్ని కలర్స్ మీకు అంటే లైట్ కలర్ మీద ఎలా ఉంటుంది, డార్క్ కలర్ మీద ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, మనకి లైట్ వెయిట్లో ఉందన్నమాట, హాయిగా కంఫర్టబుల్గా కట్టుకోవడానికి. పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది చూడండి, సింపుల్ డిజైన్ అన్నమాట. చక్కగా ఇలా లీవ్స్తో ఇలా బంచెస్ స్టైల్లో ఇచ్చారు, మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుంది, ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ ఇలా. అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్, బ్లౌజ్ కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారండి. సో లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మస్టర్డ్ ఎల్లో, ఎల్లోకి కింద రాణి పింక్ బార్డర్ అనమాట, చాలా బాగుందండి. ఇది కూడా మనకి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇలా వస్తుందన్నమాట, పైన కింద వచ్చేసి సేమ్ బార్డర్ అయితే వస్తుంది. మధ్యలో డిజైన్ అంతా కూడా చూడండి, చక్కగా చాలా క్రీపర్స్ లాగా వచ్చి మధ్య మధ్యలో ఇలా చిన్న పికాక్స్ వచ్చినాయి.
అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి పల్లు అండ్ ఇది బ్లౌజ్ పార్ట్, లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, బ్లూ కలర్ అనమాట. ఇది బార్డర్ అయితే గంగా జమున బార్డర్ అంటారు కదా, అదనమాట. ఒక సైడ్ రాణి పింక్ వస్తుంది, ఒక సైడ్ నేవీ బ్లూ వస్తుంది అనమాట. ఇలా బార్డర్ కూడా చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. మనకి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వస్తుందన్నమాట పైన బార్డరు, ఇది కింద బార్డరు. మధ్యలో చూడండి చక్కగా రోజ్ ఫ్లవర్తో చిన్న బంచెస్ లాగా వేయించారు, చాలా చాలా బాగుంది డిజైన్ కూడా. సో పట్టు కూడా మంచి, అంటే మనకి చూడటానికి అయితే షైనింగ్ కానీ కంఫర్టబుల్గా కట్టుకోవడానికి హాయిగా ఉందండి లైట్ వెయిట్లో. శారీ అంతా ఇలానే వస్తుంది. మనకి పళ్ళు పాట వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారనమాట. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళులో ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది, పైన కింద వచ్చేసి బార్డర్ వస్తుంది. సో ఇది కూడా మనకి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది. ఇది గద్వాల్ పట్టులో హెవీ శారీ అండి. కొంచెం గద్వాల్ పట్టులో హెవీగా కావాలి అనుకునే వాళ్ళు చూడండి, పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి చాలా బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా ఇదైతే చాలా బాగుందండి. చక్కగా సింపుల్గా ఇలా ఫ్లవర్ బంచ్ లాగా వేయించారు. ఇది పైన బార్డరు, కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వస్తుంది. అంటే గద్వాల్ పట్టులో కొంచెం హెవీ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ని చూడొచ్చు. చూడండి ఇలా మొత్తం కూడా చాలా బాగుంది పేస్టల్ కలర్తో. సో లైట్ పీచ్ కలర్ పింక్ మిక్సింగ్లా ఉందండి శారీ అంతా కూడా. ఇలా వస్తుంది మనకి పళ్ళు పాట అనేది, ఇలా హెవీగా వస్తుంది. పళ్ళు ఏ కలర్ ఇచ్చారో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్లో ఉంటుంది. కింద వచ్చేసి బిగ్ సైజ్ బార్డరు, పైన వచ్చేసి స్మాల్ బార్డర్. లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. చూడండి ఇది కూడా మంచి బ్రైట్ రాణి పింక్కి బ్లూ వచ్చిందనమాట. సో నేను కలర్కి ఒక్కొక్కటి చూపిస్తున్నానండి. చాలా ఉన్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇదంతా చూడండి మధ్యలో చక్కగా ఇలా పీకాక్స్ అండ్ క్రీపర్స్ లీవ్స్తో వచ్చింది డిజైన్, చాలా బాగుంది. మనకి మధ్యలో అంతా కూడా డిజైన్ అనేది సింపుల్గానూ కనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంది. చూడండి ఫుల్ కంప్లీట్గా కావాలి డిజైన్ అన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా పైన కింద సేమ్ బార్డర్ సేమ్ మొత్తం వస్తుంది. పళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి చక్కగా బ్రైట్గా బ్లూ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇది చూడండి ప్యారెట్ గ్రీన్కి నేవీ బ్లూ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుందండి. పట్టు షైనింగ్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. సో మనం పట్టు పైన చక్కగా వేయించుకుంటే ఇలా చాలా బాగుంటాయి. సో మన దగ్గర ఉన్న గద్వాల్ శారీస్ పైన అయినా కూడా వేయించుకోవచ్చు. సో ఇలా డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట. ఫ్లవర్ బంచెస్ క్రీపర్స్ లాగా వచ్చింది. సో పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా మంచి గ్రీన్ పైన సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంది డిజైన్ అయితే. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది చక్కగా బ్రైట్గా బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి, లుక్ వైజ్కి ఇలా ఉంటుంది. సో చూడండి డార్క్ వైలెట్కి రాణి పింక్ వచ్చిందండి బార్డర్ అనేది. సో ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది, మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చక్కగా మధ్యలో అంతా కూడా ఇట్లా డ్యాన్సింగ్ గర్ల్స్ అంబ్రిల్లాస్ వచ్చినాయి, చిన్న ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది. పైన కింద వచ్చేసి సేమ్ బార్డరే వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనమాట. చక్కగా ఇట్లా గోల్డ్తో వేయించడం వల్ల లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్. సో లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇవి వచ్చేసి కాటన్ గద్వాలండి. చక్కగా కాటన్ గద్వాల్లో కూడా టూ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుందన్నమాట, ఇది వచ్చేసి సెల్ఫ్ చెక్ లాగా వచ్చింది. సో కొంచెం పెద్దవాళ్ళు కాస్త డిఫరెంట్గా కట్టుకోవాలి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో ఇదైతే చాలా బాగుందండి, ఒకసారి చూపిస్తాను మీకు డిజైన్స్. అంటే బోత్ సైడ్ కూడా ఇలా వస్తుందన్నమాట. మనకి గంగా జమున బార్డర్ అంటారు కదా, అలా టూ కలర్స్ వస్తుంది. ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అండి. సో శారీ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో ఇలా వస్తుంది మనకి, చక్కగా సింపుల్గా డిజైన్ వేశారనమాట. ఇది మనకి బోర్డర్లో ఉన్న కలర్స్ని యూస్ చేసి వేశారు. సో శారీ అంతా చూడండి ఎంత బాగుందో.
పైన బోర్డర్ అండ్ కింద బోర్డర్ ఇలా వస్తుంది అన్నమాట. మనకి చక్కగా కాటన్ గద్వాల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇలాంటివి చూడండి, చాలా బాగుంది. ఇవి కూడా కాటన్ గద్వాల్ అండి. చూడండి, ఇది వచ్చేసి హాఫ్ వైట్ అనమాట, హాఫ్ వైట్ ప్లెయిన్. ఇది వచ్చేసి సెల్ఫ్ చెక్ లాగా వచ్చింది. ఇది పైన కింద వచ్చేసి ఇలా గంగా జమున బార్డర్ వస్తుందండి. పైన ఇట్లా ఆరెంజ్ కలర్ వచ్చింది, కింద వచ్చేసి ఇట్లా వైలెట్ కలర్. అండ్ దీనికి కూడా అంతేనండి, టూ కలర్స్ వచ్చినాయి, ఇట్లా డార్క్ బ్లూ అండ్ రత్నావళి బ్లూ వచ్చిందనమాట. ఇట్లా మధ్యలో అంతా కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా కాటన్ గద్వాల్ అనమాట. మన యెల్లోకి మనకి రెడ్ బార్డర్ అనేది వచ్చింది, బోత్ సైడ్ కూడా సేమ్ సైజ్, అంటే కలర్ అనేది రెడ్ బార్డరే వచ్చింది బోత్ సైడు. సో ఇట్లా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి సెల్ఫ్ చెక్ వస్తుంది కదా కాటన్ గద్వాల్లో, రెడ్ కలర్ బార్డర్తో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. ఊరికే ఇట్లా ఒక్కొక్కటి మీకు చూపించేస్తాను. సో ఇలా వస్తాయన్నమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ హ్యూజ్ ఉన్నాయండి. అండ్ గ్రీన్కి ఇట్లా బ్లాక్ వచ్చింది. సో ఇది కూడా చూడండి, చక్కగా గద్వాల్ పట్టు పైన బోర్డర్ అయితే ఇది డిఫరెంట్గా ఉందండి. అండ్ కలర్ కూడా చాలా చాలా బాగుందన్నమాట ఇది. సో పైన వచ్చేసి ఇలా చిన్న బోర్డర్, కింద వచ్చేసి ఇలా బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంది. మనకి ఎలాంటి శారీస్ పైన చక్కగా వేయించుకోవచ్చు అండి. షైనింగ్ అనేది చాలా బాగుంది. ఇట్లా నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ. సో ఇలా అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇంకొకటి అండి డిజైను. డిజైన్ అనేది వేరియేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బిస్కెట్ కలర్కి వైలెట్ షేడ్ వచ్చిందన్నమాట బోర్డర్ అనేది. ఇది వచ్చేసి హాఫ్ వైట్కి గ్రీన్ కలర్ బోర్డరు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇది బిగ్ సైజ్ బోర్డర్ అనమాట. మెరూన్కి బ్లూ వచ్చింది, కింద వైపు బిగ్ సైజ్ బోర్డరు, పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ అనమాట. ఇది కూడా చాలా హెవీ శారీ అండి. అండ్ ఇది వచ్చేసి ఇలా పీచ్ కలర్ ఉందన్నమాట. కింద వచ్చేసి మనకి మెరూన్ రెడ్ వస్తుంది బోర్డర్ అనేది. అండ్ ఇది చూడండి, ఇది ఒకటి కలరు ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్లా ఉంది, రత్నావళి బ్లూ బార్డర్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా. సో ఇలా వస్తుంది రెండు ప్రక్కల. అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి పింక్ అండ్ కింద బ్లూ కలర్తో వచ్చిందనమాట, పికాక్ బ్లూ అండి ఇది. సో అండ్ నెక్స్ట్ ఎల్లో, ఎల్లోకి ఇట్లా రెడ్ గ్రీన్తో వచ్చింది కాంబినేషన్. ఇది కూడా చాలా బ్రైట్గా బాగుందండి శారీ అంతా కూడా. పైన కింద సేమ్ సైజ్ బార్డర్ వచ్చి చాలా బాగుంది. ఇది కూడా చూడండి లుక్ వైజ్గా అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్ బార్డరు, బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. సో ఇలా ఇవి కూడా అన్నీ కూడా బాగున్నాయండి డిజైన్స్ వచ్చేసి. ఇది చక్కగా ప్యారెట్స్ డిజైన్ అనేది వేశారు దీనిపైన. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇది హాఫ్ వైట్ పైన పింక్ వచ్చిందండి. ఇది వచ్చేసి అంతా కూడా జంగిల్ థీమ్ వేయించారనమాట, అంటే అన్నీ వస్తాయండి దీనిపైన. ఎలిఫెంట్స్ వస్తాయి, ప్యారెట్స్, అన్నీ మొత్తం కూడా జంగిల్ థీమ్ అనమాట ఇది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి శారీస్. ఇది వచ్చేసి ఎల్లోకి కింద వైలెట్ అనమాట. సో ఇలా డీర్స్ అవి వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్కి కింద వచ్చేసి లక్స్ గ్రీన్లా వస్తుందండి. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ అయితే చాలా చాలా లుక్ వచ్చినాయి అన్నమాట శారీస్కి. నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ మంచి మెరూన్ రెడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా మధ్యలో అంతా కూడా చెక్స్ వచ్చింది అండ్ చిన్న ఫ్లవర్ బంచ్ వచ్చింది, ఎలిఫెంట్స్ వచ్చినాయి. అలా మనం జరీ ఉన్న వాటిపైన కూడా ప్రింట్ అనేది వేయించుకోవచ్చు డిఫరెంట్గా కావాలి అంటే. నెక్స్ట్ హాఫ్ వైట్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది హాఫ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నమాట. ఇలా నెక్స్ట్ ఇది పీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. నెక్స్ట్ దీనికి మస్టర్డ్ ఎల్లోకి లైట్ బ్లూ కలర్ వచ్చిందండి బోర్డరు. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి వైలెట్ షేడ్ వస్తుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ ఏంటి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి డాన్సింగ్ గర్ల్స్ డిజైన్ ఇందాక చూపించాను కదా అదనమాట, డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సపోటా కలర్ అండి, సపోటా కలర్కి రాణి పింక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ అన్నమాట.
సో నెక్స్ట్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి స్నఫ్ కలర్ వస్తుంది బోర్డర్ అనేది. అండ్ ఇది బ్రైట్ ఆరెంజ్ అండి, ఆరెంజ్కి వచ్చేసి ఇది మనకి మజంతా వస్తుంది బోర్డర్ అనేది. అండ్ నెక్స్ట్ ఎల్లోకి రాణి పింక్ బోర్డర్, పీచ్కి డార్క్ గ్రీన్. అండ్ అన్ని డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది ఒక స్టైల్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఎల్లో ఒకటి వైలెట్ వస్తుంది అనమాట మనకి పళ్ళు అనేది. సో డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది కాటన్ గద్వాలండి, ఎల్లోకి వైలెట్ వచ్చింది అనమాట బోర్డర్ అనేది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి హెవీ శారీ అండి. ఇదంతా కూడా హాఫ్ వైట్ పైన చెక్స్ ఉన్నాయి, జరీ చెక్స్ అనేవి. మనకి బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది. ఇది ప్యారెట్ గ్రీన్కి మనకి బ్లూ కలర్ వస్తుందండి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. పీచ్ కలర్కి రెడ్ వస్తుంది, అండ్ పింక్కి గ్రీన్ వచ్చింది. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఎల్లో అండ్ మెరూన్ అనమాట కాంబినేషన్. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. సో ఇది మనకి బ్లూ కలర్ అండి, ఆనంద బ్లూ అంటారు కదా, ఆ కలర్కి వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ బ్లాక్. సో ఇది వచ్చేసి పీచ్ కలర్కి బ్లూ వచ్చిందండి. సో ఈ ఎల్లో పైన కూడా చాలా బాగుందండి, ఇట్లా చక్కగా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది. కింద బార్డర్ కూడా సింపుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్, మెరూన్ రెడ్ వచ్చింది అనమాట. సో డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఒక్కొక్క శారీ పైన ఒక్కొక్కలా ఉంది. ఇది వచ్చేసి స్నఫ్ కలర్ అండ్ సపోటా కలర్ వచ్చింది. ఇది హాఫ్ వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్, డిసెంబరం కలర్కి కింద గ్రీన్ వచ్చిందండి. అండ్ ఇది మెరూన్ కలర్ బిగ్ సైజ్ బోర్డర్, గ్రీన్ వచ్చిందనమాట బోర్డర్ అనేది. హాఫ్ వైట్ అండ్ వైలెట్. ఇది చూడండి, గ్రీన్కి రాణి పింక్ వచ్చింది. పైన బోర్డరు కింద బోర్డరు డిఫరెంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఒక సైడ్ వచ్చేసి స్మాల్ సైజ్ బోర్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ బిగ్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ప్యారెట్ గ్రీన్ అనమాట. దీని పైన చూడండి ఇట్లా డిజైన్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ గ్రీన్, ఇందాక చూపించాను కదా అదే స్టైల్లో అనమాట. అండ్ ఇది ఒక షేడ్, చాలా షేడ్స్ ఉన్నాయండి. అండ్ ఇది ఎల్లో, ఎల్లోలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది ఎల్లోకి బచ్చల పండు కలర్ బోర్డర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఆరెంజ్కి గ్రీన్ బోర్డర్, అండ్ గ్రీన్కి పింక్, ఆరెంజ్కి బ్లాక్, పీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, హాఫ్. సో ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి, హాఫ్ వైట్కి పీచ్ కలర్ బోర్డర్, ఇలా డిజైన్ అనమాట. అండ్ లైట్ ఎల్లోకి డార్క్ పింక్, డార్క్ పింక్కి గ్రీన్ కలర్, మజంతా కలర్ అంటారు కదా అదండి మజంతా. పింక్ అండ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లోకి ఇట్లా డార్క్ బ్లూ కలర్ బోర్డర్ అండి. అండ్ ఇది వచ్చేసి పింక్ అనమాట, పింక్కి రత్నావళి బ్లూ, మస్టర్డ్ ఎల్లో అండ్ మజంతా. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ. ఇది డార్క్ గ్రీన్ వస్తుందండి, ఆలివ్ గ్రీన్ అంటారు కదా అది, అండ్ రెడ్ కలర్ బోర్డర్. మస్టర్డ్ ఎల్లోకి ఇది వచ్చేసి రాణి పింక్ బోర్డర్ అండి. ఇది వచ్చేసి పిచ్వాయి డిజైన్ అండి. చాలామంది డిజైన్ లైక్ చేస్తున్నారు కదా, ఆ డిజైన్ వేశారనమాట దీనిపైన పిచ్వాయి డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్నఫ్ కలర్ బోర్డర్ అండి. పైన వచ్చేసి మనకి పింక్ పీచ్ మిక్సింగ్ వస్తుంది, ఇట్లా ఫ్లవర్ బంచెస్ వేశారు.
నెక్స్ట్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ చూడండి. అన్ని డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. కలంకారీ డిజైన్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్కి రాణి పింక్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉల్లిపట్టు కలర్కి అండి, మనకి కింద బ్లాక్ కలర్ అంటే స్నఫ్ అండ్ బ్లాక్లా ఉంది కలర్ అయితే. ఇది పీచ్కి బ్లాక్ అన్నమాట. ఇది కూడా ఫ్లవర్ బంచెస్ డిజైన్ అన్నమాట. అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఇది ఒక సారీ. సో చూసారు కదండి, నేను అన్ని సారీస్ని ఓపెన్ చేసి చూపించాలంటే చాలా కష్టం కాబట్టి కొన్ని అయితే మీకు డిజైన్స్ తెలియటం కోసం చూపించాను. ఇంకా చాలా చాలా నంబర్ ఆఫ్ ఉన్నాయండి డిజైన్స్ అయితే. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇట్లా గద్వాల్ శారీస్ పైన కానీ, మంగళగిరి పట్టు కానీ, ఇక్కత్ పట్టు కానీ, ఎలాంటి పట్టు కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, ఎలాంటి శారీస్ పైన అయినా సరే, మీరు ఒకవేళ చేనేత వాళ్ళైనా లేదా మీకు షాప్స్ ఉన్నప్పటికీ కూడా మీరు అనుకుంటూ ఉంటారు కదా, కొన్ని శారీస్ మా దగ్గర నంబర్ ఆఫ్ ఉండిపోయినాయి, అవి సేల్ అవ్వట్లేదు, ఎట్లా సేల్ చేయాలి అని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చక్కగా వాటి పైన మీరు ఇలా ప్రింట్స్ అనేవి వేయించుకుంటే చక్కగా తీసుకుంటారనమాట శారీస్ అన్నీ కూడా. ఎందుకంటే లేడీస్ అందరూ కూడా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఉండాలనుకుంటారు కాబట్టి. సో మన దగ్గర ఉన్న పట్టు శారీస్ పైన కూడా మనం ఇలాంటి ప్రింట్స్ అనేవి వేయిస్తే వాళ్ళకి చక్కగా లైక్ చేసి మీకు తొందరగా సేల్ అవ్వటానికి అయితే యూజ్ అవుతుందండి. అండ్ చెప్పాలంటే మీకు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. నేను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను నంబర్ ఆఫ్ చేస్తున్నానండి, బట్ ఇలా చేనేత వాళ్ళ నుంచి వచ్చిన శారీస్ నంబర్ ఆఫ్ చూపించడం అయితే ఇదే ఫస్ట్ వీడియో అన్నమాట. సో మీలో ఎవరికైనా యూజ్ అయితే కనుక మీరు కింద వీణా పద్మిని గారి నంబర్ ఇస్తాను, తనని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు పర్సనల్గా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని సో మీరు వేయించుకోవచ్చు. డిజైన్స్ కూడా నంబర్ ఆఫ్ ఉంటాయండి. మీరు ఎలాంటి పట్టు శారీస్ అయినా లేదా ఫ్యాన్సీ శారీస్ అంటే కొంచెం కాస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ ఉండిపోతాయి మీ దగ్గర సేల్ అవ్వకుండా, అవి ఏం చేయాలి, కలర్ కాంబినేషన్ బాగోలేదు కదా, సేల్ అవ్వట్లేదు అనిపించిన వాటిపైన చక్కగా ఇలా ప్రింట్స్ వేయించండి. అప్పుడు ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టు ఉంది కాబట్టి మీకు సేల్ కూడా తొందరగా అవుతాయి అండ్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో ఒకసారి తనని కాంటాక్ట్ అవ్వండి. చెప్పాలంటే నేను ఈ వీడియో ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదండి, మా ఫ్రెండ్ని ఎంకరేజ్మెంట్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తన నెంబర్ కింద ఇస్తాను, మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి తన్ని ప్రైజింగ్ అంతా తెలుసుకొని మీకు నచ్చితే మీరు తన్ని దగ్గర ప్రింట్స్ అనేవి వేయించుకోండి. ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నేను ఇప్పుడు చూపించిన ఈ శారీస్ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, శారీస్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.